ఈ స్టేజ్ ఎక్కుతున్నప్పుడు నాకు అనిపించింది ఈ స్టేజ్ ఎక్కుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఈ స్టేజ్ ఎక్కడానికి నేను ఎంత కష్టపడ్డానో ఈ స్టేజ్ ఎక్కుతున్నప్పుడు కొంచెం సినిమాటిక్గా అనిపించిన నిజంగా నాకు కొన్ని ఒక స్టెప్ స్టెప్ ఒక ఫ్లాష్ బ్యాక్ కనబడింది ఈ స్టేజ్ నాకు ఇద్దరు కొడుకులను పెంచడానికి నన్ను ఇక్కడ నుంచో పెట్టడానికి ఒక సింగిల్ మదర్ మై మామ్ మా మమ్మీ పడ్డ కష్టం గుర్తొస్తుంది అందుకని నాకు థ్యాంక్ యూ చెప్పాలనిపిస్తుంది చాలా చాలా చిన్న చిన్న వాటికి అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఆఫీసుల చుట్టూ ఆడిషన్ కోసం తిరుగుతున్నప్పుడు షేర్ హోటల్లో తిరిగితే ఏ ఆఫీస్కి టైంకి వెళ్ళట్లేదని మా ఫ్రెండు శ్రీరాజ్ వాడు స్కూటీ వేసుకొని రోజుకు ఒక టూ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ మేము కొట్టుకొని షేరింగ్లో వాడు నన్ను నాలుగు ఆఫీసులకి రోజు తిప్పేవాడు ఏదో ఒకరోజు ఒక పర్టికులర్ సినిమా ఆఫీస్ వాచ్మ్యాన్కి ఆ రోజు ఆడికి మూడు బాగుంటే మమ్మల్ని గ్లోబల్ రన్ ఇచ్చేవాడు మాకు ఇంకా మంచి ఈ ఆ రోజు ఇంకా ఒక మా టైం బాగుంటే ఆడిషన్ చేసేవాళ్ళు ఇంకా టైం బాగుంటే బాగుంది బ్రో మళ్ళీ కాల్ చేస్తున్న ఒక అస్టెండ్ హెటర్ చెప్పేవాడు అదే నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ అప్పట్లో అండ్ ఆ రోజు గుర్తొస్తుంది నాకు అందుకే నేను థ్యాంక్ యూ చెప్పనిపిస్తుంది అండ్ అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ థింగ్ అండ్ వంసీఎన్ విక్యవ్ టు షేర్ దిస్ విత్ యూ నాకు ఐ థింక్ ఇట్ వాజ్ ఐ థింక్ ఇట్ వాస్ జనవరి ఫిఫ్త్ ట్వంటీ థర్టీన్ మిర్చి సినిమా ఆడియో రిలీజ్ ఐ థింక్ నానక్రామ్ జరిగింది జరిగిందన్న అండ్ నా ఇంకా గుర్తు ముందు రోజు ఆ ఈవెంట్కి పాసలు దొరికితే చాలు అనుకున్న నాకు ఈరోజు అదే సంస్థలో రెండో సినిమా చేసే అవకాశం దొరికింది ఇది అదృష్టం అండ్ థ్యాంక్ యూకి మించి ఏం చెప్పాలో నాకు కూడా తెలియట్లేదు బికాజ్ I've learned it the hard way that uh, cinema at the end of the day is a business. And I uh, <laughs> it's it's cinema business But uh, <laughs> I don't think I got and I don't think I brought anything to the table other than my talent and uh, just to care on a talent. They didn't think anything else, they just believed in me and they gave me an opportunity again and again. అండ్ ఫర్ దాట్ ఫర్ ఎవర్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అన్న బికాజ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు టుడే యూ వి క్రియేషన్స్ ఇస్ మై హోమ్ ఇట్స్ మై ఫ్యామిలీ అండ్ ఐ డోంట్ రియలీ హ్యావ్ బ్రదర్స్ సో కాల్ వంశీ అన్న అన్న ఆర్ వికీ అన్న అన్న ఆర్ మారుతి అన్న అన్న ఇట్ మేక్స్ మీ వెరీ థ్యాంక్ యూ అన్న ఫర్ గివ్ మి అలాగే నాకు సినిమాలో ఆయన ఒక పెద్ద డైరెక్టర్ అయ్యి ఉండి మంచి వాళ్ళు సినిమా చేస్తూ నేను ఈ క్యాటర్ చేయగలను నేను ఆయన రాసుకున్న కథకి ఈ పర్టికులర్ క్యారెక్టర్కి జస్టిఫై చేయగలను అని నన్ను నమ్మి అవకాశించిన మారుతీయాన్నకి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఐ థింక్ సినిమా గురించి యాక్టింగ్ గురించి చాలా చోట్ల నేర్చుకోవచ్చు మనం చాలామంది దగ్గర నేర్చుకోవచ్చు బట్ లైఫ్ గురించి ఫ్యామిలీ వాల్యూస్ గురించి గ్రాటిట్యూడ్ గురించి చాలా తక్కువ మంది నేర్పిస్తారు మనకు లైఫ్లో అండ్ నాకు మారుతి అన్న పర్సన్ అండ్ అంటే ఒక ఒక అడ్డంకి వచ్చిన ఒక హర్డులు వచ్చిన ప్రాబ్లం వచ్చినా సరే పారిపోకుండా దాన్ని కూడా పాజిటివ్గా ఎలా మార్చుకోవాలో ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను అది అండ్ ఈ లీడ్స్ బై ఎగ్జాంపుల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు మై ఎంటైర్ టీమ్ నాతో పనిచేసిన నటీనటులందరికీ మెహరీన్ మెహ్రీన్ యుబీన్ An absolute delight to work with you, you are the most honest people I've worked with, and uh, always be the beautiful soul that you are, never change for anything, for anybody. Um, Ajay Ghosh, sir, uh, Praveen Anna, Sudarshan, all the other actors in the film who've done such a, such a, such a great job. And uh, Anup Rubens, bro, you've given us such wonderful music. Thank you, thank you, thank you, thank you so much. And Nagipuru. Um మైక్ పట్టుకున్నప్పుడు కానీ మీడియా ముందు కానీ పర్సనల్ ఫీలింగ్ షేర్ చేసుకుంటే భయం వేస్తుంటుంది ఐ వాంట్ షేర్ సంథింగ్ వెరీ పర్సనల్ అగైన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ నాకు ఐ థింక్ అదే సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నాకు అసలు సినిమా అంటే పూర్తిగా అర్థం కాకముందు ఒక సినిమా అంటే ఏంటో అర్థం కాకముందు నాకు తెలుగు సినిమా హీరో అనే కాన్సెప్ట్ మాత్రమే తెలుసు నాకు సినిమా కూడా పూర్తిగా అర్థం కలదు అప్పుడు సినిమా అంటే ఒక డైరెక్టర్ ఉంటారు ఒక సినిమాటోగ్రాఫర్ ఉంటారు ఫిల్మ్ మేకింగ్ అనే కాన్సెప్ట్ ఉంది సినిమా ఇలా జరుగుద్దని కూడా తెలియక ముందు నాకు తెలిసిన ఒక ఫెనామినల్ పేరు ప్రభాస్ అన్న అండ్ ఇట్ ఇస్ యాక్చువల్ ఆయన్ని చూసే తెలుగు సినిమా హీరో అవ్వాలి ఆయన్ని చూసే ఏదో ఒక రోజు ఒక కమర్ తెలుగు కమర్షియల్ సినిమాలు చేద్దాం అనుకున్నాను అండ్ ఐ హెవెన్ గాన్ ద ఆపర్చునిటీ మీట్ ఇమ్ టూ మెనీ టైమ్స్ అండ్ ఐ ఆల్వేస్ వాంటూ షేర్డ్ విత్ హిమ్ బట్ ఆయన చూస్తే నాకు మాటలు రావాలా చూస్తూ ఉండిపోతాను